చెందినటువంటి వ్యక్తి ఏమో నహపానుడు. మనకు రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి కార్దమక వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి మనకు ఎలా తెలుస్తుంది అంటే జూనాగఢ్ శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అంతేనా మనకి తెలుసు కదండి, రుద్రదమనుడు వేసిన శాసనం ఏంటి? జూనాగఢ్ శాసనం. రుద్రదమనుడు యొక్క శాసనం జూనాగఢ్ శాసనం. దానికే ఇంకొక పేరు గిర్నార్ శాసనం. జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనం. జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనాన్ని ఎవరు వేయించారు? ఎవరు వేయించారు? రుద్రదమనుడు. క్రీస్తు శకం 150 టైంలో. ఏ టైం అండి? క్రీస్తు శకం 150 అంటే 150 AD టైంలో. క్రీస్తు శకం 150వ సంవత్సరంలో ఈ మధ్యకాలంలో రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి గిర్నార్ లేకపోతే గిర్నార్ అండి గిర్నాడు కాదు గిర్నార్ లేకపోతే జూనాగఢ్ శాసనాన్ని వేయించాడు. గిర్నార్ లేకపోతే జూనాగఢ్ ఏ రాష్ట్రం? గుజరాత్. గుజరాత్లోని తీర ప్రాంతం, చివరి ప్రాంతం గిర్నార్ లేకపోతే జూనాగఢ్. మరి ఈ గిర్నార్ లేకపోతే జూనాగఢ్ శాసనం స్పెషాలిటీ అంటే భారతదేశంలోని మొదటి సంస్కృత శాసనం. జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనం యొక్క స్పెషాలిటీ ఏంటండి? భారతదేశంలోని మొదటి సంస్కృత శాసనం. ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా కంపోజ్డ్ బై రుద్రదమనుడు. ఆ నేమ్ ఏంటి అంటే గిర్నార్ శాసనం లేకపోతే జూనాగఢ్ శాసనం. దేని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? సుదర్శన తటాకం గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జూనాగఢ్ శాస్త్రంలో ఏ దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే సుదర్శన తటాకం. ఎవరు నిర్మించారు దీన్ని ఒరిజినల్గా? చంద్రగుప్త మౌర్యుడు టైంలో. చంద్రగుప్త మౌర్యుడు టైంలో ఇతని యొక్క సౌరాష్ట్ర గవర్నర్ అయినటువంటి, గుజరాత్ ప్రాంతానికి గవర్నర్ అయినటువంటి పుష్యగుప్తుడు. ఎవరు నిర్మించారండి? పుష్యగుప్తుడు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఇతని యొక్క గుజరాత్ ప్రాంత గవర్నర్, సౌరాష్ట్ర ప్రాంత గవర్నర్ పుష్యగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఇతని యొక్క గుజరాత్ ప్రాంత గవర్నర్, సౌరాష్ట్ర ప్రాంత గవర్నర్ ఏ తటాకాన్ని నిర్మించాడు? సుదర్శన లేక్. దేన్ని నిర్మించాడు అంటే సుదర్శన లేక్, లేకపోతే సుదర్శన పాండ్ అని పిలుస్తాం దాన్ని. సుదర్శన తటాకం ఒక చిన్న చెరువు లాంటి నిర్మాణం సుదర్శన పాండ్ని నిర్మించాడు. ఎవరు అంటే పుష్యగుప్తుడు. మరి చంద్రగుప్త మౌర్యుడి కాలంలో నిర్మించినటువంటి ఈ సుదర్శన తటాకానికి మొదట ఒకసారి అశోకుడు మరమ్మతులు చేయించాడు. అశోకుడు రిపేర్లు చేయించాడు. మరి అశోకుడు రిపేర్ చేయించిన తర్వాత కూడా నా కాలంలో కూడా ఈ సుదర్శన తటాకానికి కాలువలు తవ్వించాను, సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాను, సుదర్శన తటాకానికి రిపేర్లు చేయించి కాలువలు తవ్వించి ఆ సుదర్శన తటాకంలో ఉండేటువంటి నీటిని పంట పొలాలకు వెళ్ళేలాగా చేశాను అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే రుద్రదమనుడు. అంటే I have provided water facilities to Saurashtra area by using Sudarshana Pond. Ante Sudarshana Pond nu upayoginchi ee pranthamlo nenu neeti saukaryalanu kalpinchanu ani cheppukunnadu. Evaru? Rudradamanudu. Ee shastramlo? Junagadh lekapothe Girnar shastramlo. Ee bhashalo undi? సంస్కృత భాషలో ఉంది. భారతదేశంలో మొదటి సంస్కృత శాస్త్రం ఏంటి? జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాస్త్రం. సుదర్శన తటాకం ఏ రాజు కాలంలో తవ్వబడింది? చంద్రగుప్త మౌర్యుడు. తవ్వించినటువంటి వ్యక్తి ఎవరు? పుష్యగుప్తుడు. సౌరాష్ట్ర గవర్నర్ అయినటువంటి పుష్యగుప్తుడు. ఓకేనా? సరే, రుద్రదముణ్ణి అలా పక్కన సైడ్ చేసేయండి, ఎందుకంటే మళ్ళీ మీకు వస్తాడు 24వ రాజు దగ్గర, వాసిష్ఠిపుత్ర పులోమావి దగ్గర వస్తాడు, ఆయన్ని అలా పక్కన పెట్టేద్దాం. ఇది ఏ వంశం గురించి చెప్తున్నాను అంటే శకులలో కార్దమక వంశం గురించి చెప్తూ రుద్రదముడు గురించి చెప్పాను. నెక్స్ట్, ఇది శకులలో ఇంకొక వంశం వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? క్షహరాట వంశం వాళ్ళు. క్ష
విగ్రహరాట. శకులలో క్షరాట వంశం వాళ్ళు. వీళ్ళు బరుకచ్చాన్ని క్యాపిటల్గా చేసుకొని గుజరాత్ ప్రాంతాన్ని రూల్ చేశారు. బరుకచ్చాన్ని క్యాపిటల్గా చేసుకొని గుజరాత్ ప్రాంతాన్ని రూల్ చేశారు. ఈ క్షహరాట వంశంలో ఫేమస్ రూలర్ నహపానుడు. ఫేమస్ రూలర్ ఎవరు అంటే నహపానుడు. నహపానుడికి కొడుకులు లేరు, ఒక కూతురుంది, దక్షమిత్ర. నహపానుడి యొక్క కూతురు పేరు దక్షమిత్ర. ఈ దక్షమిత్ర అనేటువంటి ఆవిడను పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఋషభదత్తుడు. ఋషభదత్తుడు క్షహరాట వంశానికి సంబంధించి నహపానుడు, నహపానుడి యొక్క కూతురు దక్షమిత్ర, నహపానుడి యొక్క అల్లుడు ఋషభదత్తుడు, నహపానుడి యొక్క అల్లుడు ఋషభదత్తుడు. మనకు పెరిప్లస్ అనేటువంటి ఒక బుక్ గురించి తెలుసు, తెలుసా తెలియదా? పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఎవరు రాసింది? ఒక అన్నోన్ గ్రీకు నావిక రాసింది, ఒక అజ్ఞాత గ్రీకు నావికుడు రాసింది ఎర్ర సముద్రం పైన దినచర్య అనేటువంటి బుక్ని. ఈ పెరిప్లస్ అనేటువంటి గ్రంథంలో బరుకచ్చం అనేటువంటి అంటే భార్య గజ అనేటువంటి ఈ పోర్టు సిటీకి, భార్య గజ అనేటువంటి ఈ రేవు పట్టణంలో ఉండేటువంటి షిప్పులకి, భార్య గజకి వచ్చేటువంటి నౌకలకి మాంబరస్ అనేటువంటి వ్యక్తి రక్షణ కల్పిస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది పెరిప్లస్ అనేటువంటి గ్రంథంలో. పెరిప్లస్ అనేటువంటి బుక్లో ఏమని ఉంటుంది అంటే మాంబరస్ అనేటువంటి ఒక రాజు, మాంబరస్ అనేటువంటి ఒక రాజు ఈ భార్య గజ అనేటువంటి ప్రాంతానికి, బరుకచ్చము అనేటువంటి ప్రాంతానికి వచ్చేటువంటి షిప్పులని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, రక్షణ కల్పిస్తున్నాడు సముద్ర దొంగల నుంచి, దొంగతనాలు జరగకుండా, దోపిడీలు జరగకుండా వాటన్నిటిని రక్షిస్తున్నాడు, నౌకలని రక్షిస్తున్నాడు అని పెరిప్లస్ అనేటువంటి బుక్లో ఒక అజ్ఞాత గ్రీకు నావికుడు రాశాడు. ఆ మాంబరస్ అంటే ఎవరు? నహపానుడు. ఆ మాంబరస్ ఈ బుక్లో ప్రస్తావించిన మాంబరస్ ఎవరు అంటే నహపానుడు. ఆ బుక్లో ప్రస్తావించినటువంటి ఆ మాంబరస్ ఎవరు అంటే నహపానుడు. సరే, మరి భార్య గజ అనేటువంటి ప్రాంతానికి వచ్చేటువంటి నౌకలకి మాంబరస్ రక్షణ కల్పిస్తున్నాడు అన్నాము, ఓకే. సరిహద్దుల విషయంగా, బౌండరీస్ విషయంగా గౌతమీపుత్ర శాతకర్ణికి, నహపానుడికి మధ్య యుద్ధం జరిగింది. గౌతమీపుత్ర శాతకర్ణికి, నహపానుడికి మధ్య బౌండరీస్ విషయంలో అంటే ఇద్దరివి కూడా సరిహద్దుల విషయంలో, ఇక్కడేమో వీళ్ళు క్షహరాట వంశం వాళ్ళు ఉన్నారు, ఇక్కడేమో వీళ్ళు శాతవాహనులు ఉన్నారు, వీళ్ళిద్దరికీ సరిహద్దుల విషయంగా గౌతమీపుత్ర శాతకర్ణికి, అదేవిధంగా నహపానుడు అనేటువంటి వ్యక్తికి మధ్య యుద్ధం జరిగింది. గౌతమీపుత్ర శాతకర్ణికి, నహపానుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం పేరే జోగల్ తంబి యుద్ధం. వీళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి ఆ యుద్ధం పేరే జోగల్ తంబి యుద్ధం. మహారాష్ట్రలోని జోగల్ తంబి అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధం ఇది. ఈ జోగల్ తంబి అనేటువంటి ప్రాంతంలో గౌతమీపుత్ర శాతకర్ణికి, నహపానుడికి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నహపానుడు అనేటువంటి వ్యక్తి ఓడిపోయి, చనిపోవడం జరుగుతుంది. ఈ యుద్ధంలో గౌతమీపుత్ర శాతకర్ణి నహపానుడిని ఓడించి చంపేయడం జరిగింది. అలా క్షహరాట వంశానికి రాజు నహపానుడిని ఓడించి, నహపానుడిని చంపేసి క్షహరాట వంశాన్ని అంతం చేశాడు కాబట్టి
ఇతనికి ఏమనే టైటిల్ వచ్చింది అంటే క్షహరాట వంశ నిర్వశేషకార. క్షహరాట వంశాన్ని అంతం చేశాడు. క్షహరాట వంశాన్ని డిక్లైన్ చేశాడు అంటే ఎవరిని అంతం చేశాడు? నహపానుడిని చంపేశాడు. ఏ యుద్ధంలో? జోగల్ తంబి యుద్ధంలో. ఎందుకు జరిగింది యుద్ధం? సరిహద్దుల విషయంలో గొడవలు వచ్చి, ఈ బోర్డర్స్ డిస్ప్యూట్స్ వచ్చి, మరి ఈ జోగల్ తంబి యుద్ధం జరిగింది అని, జోగల్ తంబి యుద్ధంలో నహపానుడు ఓడిపోయి చనిపోయాడు అని గౌతమీపుత్ర శాతకర్ణి ఈ నహపానుడిని ఓడించాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ జోగల్ తంబి అనేటువంటి ప్రాంతంలో గౌతమీపుత్ర శాతకర్ణి చేత రీప్రింట్ చేయబడిన, పునర్ముద్రించబడిన నహపానుడి యొక్క నాణాల ద్వారా తెలుస్తుంది. అంటే ఇనీషియల్గా కాయిన్స్ ఎవరివి అక్కడ జోగల్ తంబి ప్రాంతంలో? ఇనీషియల్గా ఆ జోగల్ తంబి అనేటువంటి ప్రాంతం నహపానుడిది. ఆ ప్రాంతంలో నహపానుడి పేరు మీద కాయిన్స్ రిలీజ్ చేసి ఉంటాడు. వాటిని తిరిగి తన పేరు మీద పునర్ముద్రించిన రాజు ఎవరు? జిపిఎస్కి గోప అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే నహపానుడిని ఓడించి అతని పేరు మీద ఉన్న నాణాలని తిరిగి తన పేరుతో పునర్ముద్రించాడు. అతని పేరుతో, నహపానుడి పేరుతో ఉన్నటువంటి నాణాలని తన పేరుతో పునర్ముద్రించినటువంటి రాజు ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. మరి ఆయన పేరుతో పునర్ముద్రించాడు అంటే అర్థమేంటి? ఆయన పేరుతో మళ్ళీ రీప్రింట్ చేశాడు అంటే అర్థమేంటి? నహపానుడి పైన డామినెన్స్ సాధించాడు ఇతను, నహపానుడి పైన ఆధిపత్యం సాధించాడు అని అర్థం. అలా జోగల్ తంబి ప్రాంతంలో దొరికినటువంటివి ఏ కాయిన్స్ అంటే సిల్వర్ కాయిన్స్ అని. జోగల్ ప్రాంతంలో దొరికినటువంటి, జోగల్ తంబి ప్రాంతంలో దొరికిన నాణాలు ఏంటి అంటే సిల్వర్ కాయిన్స్, వెండి నాణాలు దొరికాయి. వెండి నాణాలు అనేటువంటివి ఎవరి పేరుతో ఉన్నాయి? ఎవరి పేరుతో పునర్ముద్రించాడు? గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే గౌతమీపుత్ర శాతకర్ణి పేరు మీదుగా పునర్ముద్రించినటువంటి నాణాలు ఎక్కడ దొరికాయి? జోగల్ తంబి. జోగల్ తంబి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? నహపానుడికి, గౌతమీపుత్ర శాతకర్ణికి. ఈ యుద్ధంలో నహపానుడిని ఓడించి, నహపానుడిని చంపేసి ఏ టైటిల్ తీసుకున్నాడు? క్షహరాట వంశ నిర్వశేషకార. మీన్స్ ఏంటి అర్థం ఏంటి? క్షహరాట వంశాన్ని అంతం చేశాడు అని అర్థం. క్షహరాట వంశాన్ని అంతం చేశాడు. మరి క్షహరాట వంశంలో నహపానుడికి ఒక కూతురు ఉందిగా, ఆవిడ పేరేంటి? దక్షమిత్ర. అల్లుడు ఉన్నాడుగా, ఆయన పేరేంటి? ఋషభదత్తుడు. మరి ఈ ఋషభదత్తుడు అనేటువంటి వ్యక్తి, ఋషభదత్తుడు అనేటువంటి వ్యక్తి ఆయన కూడా కొన్ని శాసనాలు వేయించాడు. నాసిక్ శాసనం, కణహేరి శాసనం. ఋషభదత్తుడు వేయించిన శాసనాలు ఏంటండి? నాసిక్ శాసనం, కణహేరి శాసనం. మహారాష్ట్రండి. నాసిక్ శాసనం అంతకుముందు కూడా చెప్పింటాను, కృష్ణా దగ్గర కూడా సేమ్ శాసనాలు చెప్పింటాను, నాసిక్ శాసనం, కణహేరి శాసనం. ఈయన కూడా వేయించాడు నాసిక్ శాసనం, కణహేరి శాసనం. ఋషభనాథుడు కూడా నాసిక్ శాసనం, కణహేరి శాసనం. ఇది కాదు ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ అంటే, ఈ ఋషభదత్తుడి వద్ద, ఈ ఋషభదత్తుడి వద్ద మంత్రి ఉన్నాడు. ఈ ఋషభదత్తుడి వద్ద ఉన్నటువంటి మంత్రి పేరు అయ్యమల. ఋషభదత్తుడి యొక్క మంత్రి పేరు అయ్యమల. ఆయన ఒక శాస్త్రం వేయించాడు. ఆ శాస్త్రం పేరే జున్నార్ శాస్త్రం. ఆ శాస్త్రం ఏంటండి? జున్నార్ శాసనం. ఋషభదత్తుడి వద్ద మంత్రి అయ్యమల. ఆయన వేయించిన శాసనం జున్నార్ శాసనం. జున్నార్ శాసనం, జూనాగఢ్ శాసనం రెండు ఒకటేనా? ఎగ్జామ్లో జున్నార్ శాసనాన్ని వేయించింది అనగానే మనకెవరు గుర్తొస్తారు? ఇప్పుడంటే అయ్యమల గుర్తొస్తాడు. ఒకవేళ తెలియకపోతే జున్నారే జూనాగఢ్ ఏమో, ప్రింటింగ్ మిస్టేక్ అయ్యిందేమో, జూనాగఢ్ శాసనాన్ని ఇలా ఇచ్చారు అని అంతేనా? నేను కూడా అది ఎప్పుడు బిట్ అనుకుంటున్నారు.
ఈ బిట్ 2018 గ్రూప్ 2 బిట్. జున్నార్ శాస్త్రాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరు? 2018 గ్రూప్ 2 బిట్. మనందరము అసలు అయ్యమల అనే పేరు మనకి ఎక్కడా తగలదు, ఏ బుక్లో తగలదు, ఎక్కడా తగలదు, చూసుకోండి పేరు. కానీ ఒకే ఒక బుక్ దుర్గాప్రసాద్ అనేటువంటి అకాడమీ బుక్లో ఒక చోట చిన్న పాయింట్లో ఉంటుంది. ఒక చోట చిన్న పాయింట్లో ఋషభదత్తుడి యొక్క మంత్రి, ఋషభదత్తుడి యొక్క మంత్రి అయమల జున్నార్ శాస్త్రాన్ని వేయించాడు అని ఉంటుంది. మనకు అప్పుడు తెలియదు అది ఇంపార్టెంట్ అని. క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిన తర్వాత తెలుస్తుంది అది ఇంపార్టెంట్ అని. కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. అందరం ఏం పెట్టేసి వస్తాం? రుద్రతముడే పెట్టేస్తాం. నేను కూడా రుద్రతముడనే పెట్టచ్చా. నేను తప్పు పెట్టిన తర్వాత అసలు ఎక్కడ జరిగింది తప్పు అనేటువంటిది మళ్ళీ సరి చేసుకునేటప్పుడు, చెక్ చేసుకునేటప్పుడు అప్పుడు కనిపించింది ఆ బిట్. ఇటువంటివే వస్తాయి మనకు. ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు అనడానికి లేదు. ఏపీఎస్టీ కానీ ఏ సబ్జెక్ట్ కానీ ఎగ్జామ్లో వస్తే ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రాకపోతే ఇంపార్టెంట్ కాదు. అంతే అంతే. ఇంపార్టెంట్ కాదు అని వదిలేయద్దు, ఇంపార్టెంట్ అని దాన్నే చదువుతా కూర్చోద్దు. అన్నింటినీ చదవాలి, ఏది వదలకూడదు. ప్రతి పాయింట్ ఏపీఎస్టీలో, ముఖ్యంగా ఏపీఎస్టీలో చిన్న మైన్యూట్ పాయింట్ కూడా ఇంపార్టెంటే. అయమల అనేటువంటి వ్యక్తి ఋషభదత్తుడి యొక్క మంత్రి, ఈయన వేయించినటువంటి శాస్త్రం ఏంటి అంటే జున్నార్ శాస్త్రం. ఋషభదత్తుడు వేయించిన శాస్త్రాలు నాసిక్ కన్హేరి శాస్త్రాలు, నాసిక్ కన్హేరి. నేను ఇది మళ్ళీ చెప్తానండి, ఈయన వేసినటువంటి నాసిక్ శాస్త్రం శాతవాహనుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి వచ్చినప్పుడు ఈ నాసిక్ శాస్త్రంలో కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. నాసిక్ శాస్త్రంలో వడ్డీ రేటు ఎంత వసూలు చేసేవాళ్ళు అనేటువంటి దానికి ఉంటుంది, కాయిన్స్ ఏ పేరుతో పిలిచేటువంటి వాళ్ళు అనేటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీని సపరేట్గా ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్ అనేటువంటిది చెప్పినప్పుడు చెప్పుకుందాం, ఇక్కడ అవసరం లేదు. సరే, ఈ గౌతమీపుత్ర శాతకర్ణి నహపాణుడిని ఓడించి క్షహరాత వంశ నిర్వశేషకారా అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. నహపాణుడి పేరుతో ఉన్న నాణాలని తిరిగి తన పేరుతో పునర్ముద్రించుకున్నాడు. ఇలా తన పేరుతో పునర్ముద్రించుకున్న వెండి నాణాలు జోగల్తంబి అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. నహపాణుడి యొక్క అల్లుడు ఋషభదత్తుడు, ఇతని యొక్క కూతురు దక్షమిత్ర. ఋషభదత్తుడు నాసిక్ కన్హేరి శాసనాలు వేయిస్తే ఋషభదత్తుడి యొక్క మంత్రి అయమల జున్నార్ శాసనాన్ని వేయించడం జరిగింది. ఋషభదత్తుడి యొక్క మంత్రి అయమల జున్నార్ శాసనం అనేటువంటిది వేయించాడు. ఇలా నేను టైటిల్స్కి జస్టిఫికేషన్స్ చేస్తున్నాను. ఇతని యొక్క టైటిల్స్ గురించి చెప్తూ ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ చాతుర్వర్ణ సంకర్య నిరోధక రామ కేశవ రాజరాజో శక యవన పహ్లవ నిశోధన క్షహరాత వంశ నిర్వశేషకార క్షత్రియ దర్పమాన మర్దన త్రిసముద్రతోయ పీత వాహన క్షత్రియ దర్పమాన మర్దన. మొన్న చెప్పింటాను, నిన్న చెప్పింటాను, వీళ్ళు బ్రాహ్మణులు అనేటువంటిది చెప్తూ గౌతమీపుత్ర శాతకర్ణికి క్షత్రియ దర్పమాన మర్దన అనే టైటిల్ ఉంది, క్షత్రియుల యొక్క గర్వాన్ని అణచిన వాడు అనేటువంటి టైటిల్ ఉంది అని చెప్పింట. ఓకేనా? మరి ఈ టైటిల్స్ అన్నీ కూడా ఏ శాస్త్రంలో ఉన్నాయి? నాసిక్ శాస్త్రం. ఎవరు వేయించారు? గౌతమి బాలశ్రీ. మళ్ళీ ఈ గౌతమీపుత్ర శాతకర్ణి అనేటువంటి వ్యక్తి మహారాష్ట్రలో ఒక కొత్త గోదావరి నదీ తీరాన ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు. మరి ఇతను నిర్మించినటువంటి ఈ నగరం పేరే బెనాకటకము. గౌతమీపుత్ర శాతకర్ణి నిర్మించినటువంటి సిటీ పేరు బెనాకటకము. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క ఆయన నిర్మించినటువంటి సిటీ పేరు బెనాకటకము. బెనాకటకము అనేటువంటి సిటీని నిర్మించి ఇతను ఏ టైటిల్ తీసుకున్నాడు అంటే బెనాకటక స్వామి. ఇతనికి ఇంకొక టైటిల్ కూడా ఉందండి, అది ఏంటి అంటే బెనాకటక స్వామి. మహారాష్ట్రలో
బెనా కటకము అనేటువంటి ఒక కొత్త నగరాన్ని నిర్మించి బెనా కటక స్వామి అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి అనేటువంటి వ్యక్తి, గౌతమీపుత్ర శాతకర్ణి. అదేవిధంగా తను రాజ్యానికి వచ్చినటువంటి మొదటి సంవత్సర కాలంలో శకయుగము అనేటువంటి దానిని ప్రారంభించడం జరిగింది. శక సంవత్సరం లేకపోతే శకయుగము అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. క్రీస్తు శకం 78, క్రీస్తు శకం 78వ సంవత్సరంలో శకయుగాన్ని ప్రారంభించాడు. శకయుగము అనేటువంటిది ప్రస్తుతం తెలుగు సంవత్సరాది, మనం ఉపయోగిస్తున్న క్యాలెండర్ శకయుగము అనేటువంటిది. శక సంవత్సరము అని ఎప్పుడైనా పంచాంగం చెప్పేటప్పుడు శక సంవత్సరము అని చెప్తుంటాం. అంటే క్రీస్తు శకం 78వ సంవత్సరంలో శకయుగం ప్రారంభమైంది అంటే అర్థమేంటి? ఒకసారి ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ ఏంటి? గ్రెగేరియన్ క్యాలెండర్, ఈజిప్షియన్ క్యాలెండర్ గ్రెగేరియన్, అంతేనా? గ్రెగేరియన్ క్యాలెండర్ అంటే ఇంగ్లీష్ క్యాలెండరు, లేకపోతే దీన్ని ప్రిపేర్ చేసింది ఎవరు? ఈజిప్ట్. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? 1, 2, అంతేనా? క్రీస్తు శకం 1, 2 నుంచే ప్రారంభమైంది. మనది చూడండి, శకయుగం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 78. అంటే ఇది 1 అయితే ఇది ఎంత? 70. ఇప్పుడు 2024 అంటే గ్రెగేరియన్ క్యాలెండర్, 2024 78 కలిపితే అంతేనా? 2024 78 అనేటువంటి తీసేలా కలపాలా? తీసేయాలి. 78 అనేటువంటిది తీసేస్తే అప్పుడు శక సంవత్సరం అనేటువంటిది వస్తుంది. అంటే 78 ముందున్నాగా, 78 ఆ 78 అనేటువంటిది తీసేస్తే ఏ సంవత్సరం వస్తుంది? శక సంవత్సరం అనేటువంటిది వస్తుంది. క్రీస్తు శకం 78వ సంవత్సరం అనేటువంటి దానిని శకయుగము అంటే శక సంవత్సరం అని పిలవడం జరుగుతుంది. శకయుగము క్రీస్తు శకం 78వ సంవత్సరంలో, క్రీస్తు శకం 78వ సంవత్సరంలో శకయుగాన్ని ప్రారంభించింది ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. మరి కొన్ని బుక్స్ ప్రకారం శకయుగము అనేటువంటి దానిని ప్రారంభించినటువంటి వ్యక్తిలాగా కనిష్కుడిని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ప్రకారం శకయుగాన్ని ప్రారంభించింది ఎవరండి? కనిష్కుడు. కొంతమంది హిస్టారియన్స్ ప్రకారం శకయుగము అనేటువంటి దానిని ప్రారంభించింది కనిష్కుడు. కొంతమంది హిస్టారియన్స్ ప్రకారం శకయుగాన్ని ప్రారంభించింది గౌతమీపుత్ర శాతకర్ణి. మనకు పర్టికులర్గా ఏపీఎస్సీలో క్వశ్చన్ అడిగితే శకయుగ ప్రారంభకర్త అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. మ్యాక్సిమం హిస్టారియన్స్ ప్రకారం శకయుగ ప్రారంభకర్త అంటే ఏం పెట్టాలి? గౌతమీపుత్ర శాతకర్ణి. మీకు సబ్జెక్ట్ తెలియదు అంటే గౌతమీపుత్ర శాతకర్ణితో పాటు కనిష్కుడిని కూడా శకయుగాన్ని ప్రారంభించిన వ్యక్తిలాగా చెప్తాం. కానీ మ్యాక్సిమం హిస్టారియన్స్ నమ్మకం ప్రకారం శకయుగాన్ని ప్రారంభించిన వ్యక్తి అంటే ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే తాను రాజ్యానికి వచ్చినటువంటి సంవత్సరాల్లో 78వ సంవత్సరంలో కొత్త సంవత్సరం అంటే కొత్త క్యాలెండర్ని ప్రారంభించాడు, శకయుగాన్ని ప్రారంభించాడు. ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి. ఈయనకి బెనాకటక స్వామి అనేటువంటి టైటిల్ ఎందుకు వచ్చింది? బెనాకటకము అనే నగరాన్ని నిర్మించాడు, శకయుగాన్ని ప్రారంభించాడు. ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. మళ్ళీ ఈ గౌతమీపుత్ర శాతకర్ణి వైదిక మతము అనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేశాడు, వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు. వైదిక మతాన్ని ఫాలో అవడంతో పాటు ఇతను మత సామరస్యం కలిగినటువంటి వాడు, సెక్యులర్ థాట్స్ని కలిగినటువంటి వాడు, లౌకిక భావాలు కలిగినటువంటి వాడు. వైదిక మతాన్ని ఫాలో అయినప్పటికీ సెక్యులర్ థాట్స్ని కలిగినటువంటి వాడు, అదే లౌకిక భావాలు కలిగినటువంటి వాడు. బౌద్ధ మతస్థుల కోసం ఒక 100 నివర్తనాల భూమిని దానం చేయడం జరిగింది. బౌద్ధ మతస్థుల కోసం 100 నివర్తనాల భూమిని దానం చేయడం జరిగింది. నివర్తనము 1.5 ఎకరా. ఒక నివర్తనము అంటే ఎంత అండి? 1.5 ఎకరా. బౌద్ధ మతస్థుల కోసం
ఒక 100 నివర్తనాల భూమిని దానం చేశాడు. ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. ఒక నివర్తనము అంటే ఒక 1.5 ఎకరాస్. అదేవిధంగా గౌతమీ బాలశ్రీ భద్రయాన శాఖకి, అంటే బౌద్ధ మతంలోని భద్రయాన శాఖకి, గౌతమీ బాలశ్రీ బౌద్ధ మతంలోని భద్రయాన శాఖకి కొన్ని గ్రామాలని దానమిచ్చింది, కొన్ని గ్రామములను డొనేట్ చేసింది. గౌతమీ బాలశ్రీ బౌద్ధ మతంలోని భద్రయాన శాఖకి కొన్ని గ్రామాలని దానం చేసింది, కొన్ని విలేజ్లను దానం చేసింది. ఇలా రాజు వైదిక మతస్థుడు అయినప్పటికీ అన్ని మతాలని సమానంగా ఆదరించాడు. బౌద్ధ మతస్థుల కోసం 100 నివర్తనాల భూమిని డొనేట్ చేశాడు. ఇతని యొక్క తల్లి గౌతమి బాలశ్రీ భద్రయాన శాఖ కోసం కొన్ని గ్రామాలను దానం చేసింది. భద్రయాన శాఖ బౌద్ధుల కోసం కొన్ని గ్రామాలను దానం చేసింది. ఇతని యొక్క మిలిటరీ కమాండర్, ఇతని యొక్క సైనికాధిపతి పేరు విష్ణుగుప్తుడు. ఇతని యొక్క మిలిటరీ కమాండర్ విష్ణుగుప్తుడు. ఇది ఎవరికి సంబంధించింది అంటే గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి పేరేంటండి? గౌతమి బాలశ్రీ. ఇతని యొక్క గ్రేట్నెస్ ఏ శాస్త్రం ద్వారా తెలుస్తుంది? నాసిక్ శాస్త్రం. ఎవరి కాలంలో వేశారు? వాసిష్ఠి పుత్ర పులోమావి. క్షహరాట వంశ నిర్వశేషకార అనే టైటిల్ ఎందుకు వచ్చింది? క్షహరాట వంశాన్ని అంతం చేసినటువంటి వాడు. క్షహరాట వంశంలో ఎవరిని అంతం చేశాడు? నహపానుడిని అంతం చేసినటువంటి వాడు. ఏ యుద్ధంలో? జోగల్ తంబి యుద్ధంలో. జోగల్ తంబి వద్ద దొరికిన నహపానుడి, అంటే నహపానుడి పేరుతో ఉన్న నాణాలని తిరిగి తన పేరుతో పునర్ముద్రించుకున్నాడు. ఇలా పునర్ముద్రించుకున్న వెండి నాణాలు అనేటువంటివి జోగల్ తంబి వద్ద దొరికాయి. ఎవరివి అంటే గౌతమి పుత్ర శాతకర్ణివి. ఇతనికి త్రిసముద్రతో ఎప్పిత వాహన అనే టైటిల్ ఎందుకు వద్ది? ఇతని యొక్క గుర్రాలు 3 సముద్రాలలో నీళ్లు తాగాయి. అంటే ఆ 3 సముద్రాల మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తానికి హెడ్ గౌతమి పుత్ర శాతకర్ణి అని చెప్పడం. క్షత్రియ దర్పమాన మర్దన అనేటువంటి టైటిల్ ఉంది. ఎందుకని? క్షత్రియులని ఓడించాడు, అనేక మంది రాజులని ఓడించాడు, అనేక మంది క్షత్రియులను ఓడించి వాళ్ళ యొక్క గర్వాన్ని అణచినటువంటి వాడు అని అర్థం. మరి ఈ గౌతమీపుత్ర శాతకర్ణికి బెణాకటక స్వామి అనేటువంటి టైటిల్ ఎందుకు ఇచ్చారు? బెణాకటకము అనేటువంటి సిటీని నిర్మించినందుకు గాను. ఇతని తండ్రి పేరు శివస్వాతి, తల్లి పేరు గౌతమి బాలశ్రీ. మరి మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే మాతృ సంజ్ఞలు, మ్యాట్రినామిక్స్ను ఉపయోగించుకున్నటువంటి రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. మాతృ సంజ్ఞల్ని ఎందుకు ఉపయోగించుకున్నాడు? బహుభార్యత్వం, పాలీగమి అనేటువంటి రీజన్తో, ఎవరి కొడుకు అనేటువంటిది తెలియచేయడం కోసం బహుభార్యత్వం అనేటువంటి కారణంగా మాతృ సంజ్ఞలు ఉపయోగించుకున్నాడు. ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరికి సంబంధించింది అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ 23 రూలర్ 23 ఇతను. నెక్స్ట్ 24th రూలర్ వాసిష్ఠి పుత్ర పులోమావి. వాసిష్ఠి పుత్ర పులోమావి 24th రూలర్ వాసిష్ఠి పుత్ర పులోమావి. ఈయన ఏమని పిలిచాం? రెండవ పులోమావి. కొంచెం బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం.